గంటల కరెంటు దేశంలో రైతులకు ఏకైక రాష్ట్రం ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఎక్కడ ఉన్నది అంటే అది తెలంగాణ కాదా నేను చెప్తున్నది వాస్తవం కాదా ఇది రైతుల అనుభవంలో లేదా దయచేసి ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ గొంతు చించుకునే నాయకులు సైజులో మాకంటే రెండు అడుగులు ఎక్కువ ఉన్న నాయకులు మాకంటే అరవై ఏళ్లు మాకంటే ముందు అరవై అరవై ఐదు ఏళ్ళు పరిపాలించిన నాయకులు ఏం పెంచిండ్రు నల్లగొండలో ఏం పెంచిండ్రు నల్లగొండలో అంటే ఫ్లోరోసిస్ అనే దరిద్రాన్ని పెంచిన ఆ నాయకులు కానీ ఈరోజు ఆరు ఆరున్నర ఏళ్లలోనే కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పార్లమెంటులో తెలంగాణలోని ఒక్క గ్రామంలో కూడా ఫ్లోరిన్ లేదు దానికి కారణం మిషన్ భగీరథ అని చెప్తున్న మాట వాస్తవం కాదా ఇది కేసీఆర్ నాయకత్వ సమర్థత కాదా ఇది వాస్తవం కాదా నల్లగొండ జిల్లా బిడ్డలారా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా అరవై ఐదేళ్ల దరిద్రాన్ని ఆ రేండ్లలో అరవై ఐదేళ్ల ఫ్లోరిన్ దరిద్రాన్ని ఆ రేండ్లలో తరిమింది కేసీఆర్ నాయకత్వం కాదా అరవై ఐదేళ్లలో నల్లగొండ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ లేకుండే అరవై ఐదేళ్ళు మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఒక్క వెంటే ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు మరి ఆరేళ్లలోనే ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి నల్లగొండకి మీ నల్లగొండలో మెడికల్ కాలేజ్ మీ సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ మీ భువనగిరిలో ఎయిమ్స్ కూడా వచ్చి ఓ అరవై ఐదేళ్లలో ఒక్కటి లేకపోతే ఈ ఆరున్నర మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత కేసీఆర్ నాయకత్వంది కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా అరవై ఐదు ఏళ్ళల్లో ఎన్నడన్నా యాదాద్రి నరసన్నను పట్టించుకున్నాడా ఏ పాలకుడన్నా మరి ఈరోజు ఆ యాదాద్రి నర్సన్నను బ్రహ్మాండంగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారతదేశమే అబ్బురపడే విధంగా తయారు చేసింది కేసీఆర్ నాయకత్వం కాదా తెలంగాణ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ ఆరున్నర ఏళ్లలో సాధ్యమైన మాట వాస్తవం కాదా నేను చెప్పిన అతిశయోక్తులు ఏమైనా ఉన్నాయా ఒకటి రెండు కాదు భారతదేశంలోనే అతి పెద్దదైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు మీ దామరచెర్లలో పెట్టింది నాలుగు వేల మెగావాట్ల ప్రాజెక్టును పెట్టింది కేసీఆర్ నాయకత్వం కాదా కేసీఆర్ ప్రభుత్వం కాదా నేను చెప్పింది ఏదైనా అతిశయోక్త ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని కార్యక్రమాలు ఆరు ఆరున్నర ఏళ్లలో జరిగినాయో ఒకసారి ఆలోచన చేయండి రెండు వందల రూపాయలున్న పెన్షన్ రెండు వేలు అయ్యింది చరిత్రలో ఎన్నడు అరవై ఐదేళ్లలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి రైతుకు పెట్టుబడిస్తా అని ఆలోచన చేసిండా రైతుకు పెట్టుబడిచ్చి రైతు చేతిలో డబ్బులు పెట్టి వ్యవసాయం చేయండి అని ప్రోత్సహించిన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎవరున్నర అరవై ఐదు భారతదేశంలో కేసీఆర్ కంటే ముందు ఈరోజు గర్వంగా కాలెరగిరేసి చెప్పొచ్చు యాభై వేల కోట్ల రూపాయలను రైతు బంధు రూపంలో రైతు చేతిలో పెట్టిన ఏకైక నాయకుడు భారతదేశంలో కేసీఆర్ మాత్రమే ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఎవరు ఎంత గొంతు ఎవరు ఎన్ని మొసలు కన్నీరు గార్చినా చరిత్రలో దాగేస్తే దాగని సత్యం అనేది వాస్తవం కాదని నేను అడిగేది ప్రపంచంలో ఇన్ని ప్రభుత్వాలున్నాయి భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలున్నాయి ఎక్కడన్నా ఏదన్నా ఒక్క రాష్ట్రంలో ఒక రైతు చచ్చిపోతే వారం పది రోజుల లోపల ఐదు లక్షల రూపాయలు ఆ రైతు కుటుంబానికి జీవిత బీమా అందించే ప్రభుత్వం ఎక్కడన్నా ఉన్నదా నాకు చూపెట్టగలుగుతారా సవాల్ చేస్తా ఉన్నాను నేను ఈరోజు ఎక్కడైనా ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఆ కు వేదింటి ఆడబిడ్డ పెళ్లికి సహాయం చేసే ప్రభుత్వం భారతదేశంలో ఇంకెక్కడ ఉన్నదా కేసీఆర్ ప్రభుత్వం తప్ప నేను చెప్పేది తప్ప రెండు వేల రూపాయల పెన్షన్ భారతదేశంలో మోడీ గారి సొంత రాష్ట్రంలో ఉందా లేదా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నదా మరి గిన్ని పనులు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు దూసుకొని పోతా ఉన్నాం బ్రహ్మాండంగా నల్గొండలో ఈరోజు ఐటీ హబ్ వచ్చిందంటే అది ఖచ్చితంగా కేసీఆర్ గారి పుణ్యమే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే అక్కడ హైదరాబాదులో మనం ఆనాడు పదవీ బాధ్యతలు చేపట్టినాడు హైదరాబాద్కు మాత్రమే ఐటీ పరిమితమై ఉంది యాభై ఆరు యాభై ఏడు వేల కోట్లకు ఐటీ ఎగుమతులు వచ్చినాయి రెండు వేల పదమూడు పద్నాలుగు నాటికి ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశం ఇచ్చినారు ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని మాత్రమే కాకుండా ఐటీ ద్వారా వచ్చే సాంకేతిక ఫలాలు సామాన్యులకు అందాలే ఐటీ పరిజ్ఞానం ఐటీ యొక్క పనితనంతో ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా ఉద్యోగాలు రావాలి మన పిల్లలకి అనే ఆదేశం వారు ఏదైతే ఇచ్చినారో దానికి అనుగుణంగా ఇప్పటికే వరంగల్లో ఐటీ హబ్ ప్రారంభమైంది ఖమ్మంలో ఐటీ హబ్ ప్రారంభమైంది కరీంనగర్లో ప్రారంభమైంది ఉగాదిలోపు నిజామాబాద్లో ప్రారంభం కాబోతూ ఉంది అతి త్వరలో మహబూబ్ నగర్లో ప్రారంభం కాబోతూ ఉన్నది మరి రాబోయే పదహారు పద్దెనిమిది నెలల కాలంలో నల్లగొండలో కూడా మళ్ళీ మేమే వస్తాం మళ్ళీ ప్రారంభించి చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా